హలో అన్న, మీ పేరు? నా పేరు మున్శేఖర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ వస్తుంది అధికారంలోకి? మోస్ట్లీ ఇప్పుడు ఉన్న పార్టీయే రావచ్చనే అనుకుంటున్నాను. ఎందుకని అంటే వాళ్ళు అంటే మోస్ట్లీ వాళ్ళు ఏం చేశారంటే పూర్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా ఆకర్షించారు. ఏమంటాము, ఇప్పుడు పథకాలు ఉన్నాయి, సో ఆ పథకాలతో కొంతమందిని ఆకర్షించారు. సో మనకి మోస్ట్లీ ఎక్కువగా ఉండేది బిలో పావర్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు ఎక్కువ ఇప్పుడున్న పార్టీతో వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారని. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రాబోతున్నారు కదా, ఈసారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు అయితే తగ్గుతాయి, అంటే కొన్ని సిటీస్లో అట్లా తగ్గుతాయి, విలేజెస్లో అయితే తగ్గు. వాళ్ళైతే మోస్ట్లీ జగన్ వైపే ఉన్నారు. వైఎస్ షర్మిల గారి ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? అంటే మోస్ట్లీ వైసీపీకే నష్టం, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మోస్ట్లీ వైసీపీలో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే అసమర్థతో ఉంటారు, అంటే కొంతమంది మాకు టికెట్స్ రాలేదని ఇట్లా ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు వాళ్ళని వర్గం వాళ్ళు అట్లా వచ్చిల్తున్నారు కాబట్టి ఏదన్నా ఒక 2% అట్లా ఇబ్బంది ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఇప్పుడున్న అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం తగ్గే అలవ సూచనలు ఉన్నాయి. కొంతమంది జగన్ షర్మిల ఇద్దరు ఒకటే అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇద్దరు ఒకటే అయితే ఆ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, అంటే ఇక్కడ పార్టీ పెట్టింది, ఇద్దరు ఒకటే అయితే ఇంకా అక్కడే ఉంటారు కదా. అంటే సపోజ్ ఇక్కడ తీసుకుంటే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, సో వాళ్ళు కూడా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇదయింది. సో ఒకటి కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకటైతే ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండి ఇచ్చేస్తారు. అంటే 2019లో షర్మిల గారు కొన్ని చోట్ల ఆమె ప్రచారం చేశారు, సో మోస్ట్లీ లేదనే అనుకుంటాను. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనా? నా అంచనా ప్రకారం అయితే 110 ప్లస్ అట్లా ఉండదు, 110 అట్లా ఉంటుంది. అంటే ఈసారి అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీకి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు అనేది మోస్ట్లీ గెలవచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన గెలిస్తే టీడీపీకి కొంచెం అంటే ఆయన గెలిచారనుకోండి ఇప్పుడు ఎమ్మెల్యేగా, సో ఇప్పుడు లోకేష్కి కొంచెం మెజారిటీ తగ్గుతుంది, ఎందుకంటే పవన్ ఎమ్మెల్యే అయ్యాడు. ఒకవేళ లోకేష్ ఓడిపోయారనుకోండి, ఎమ్మెల్యే అయిన పవన్కి నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏజ్ అవుతుంది, సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఒకవేళ ఏదన్నా కొంచెం ఇలా అయితే అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, సో నాకు తెలిసి టీడీపీ వాళ్ళే కొంచెం అంటే బ్యాక్ రోల్ ప్లే చేస్తారు. అంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా బ్యాక్ రోల్ ప్లే చేస్తారని కొంతమంది చెప్తున్నారు, సో మోస్ట్లీ అలా కూడా ఉండొచ్చు. కానీ గెలిచే సూచనలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఏమన్నా ప్లే చేస్తే చెప్పలేము అది.